సమంత పుట్టినరోజు పార్టీ గ్రాండ్గా జరిగింది. తన పుట్టినరోజుకు వచ్చిన సన్నిహితుల కోసం నాగ చైతన్య సమంతలు స్వయంగా కొన్ని వంటకాలు చేసి వారికి సర్వ్ చేసిన సంగతి తెలిసిందే. సమంత పుట్టినరోజు లెక్కల స్ట్రాటజీకి నాగార్జున కూడా షాక్ అయ్యాడట. దీనికి కారణం సమంత తన పుట్టినరోజు విషయంలో అనుసరించిన వ్యూహాత్మక పొదుపేనని చెబుతున్నారు. విదేశాల్లో మాస్టర్ డిగ్రీ చేసి టాలీవుడ్ సినిమా రంగంలో హీరోగా ఎదగడమే కాకుండా ఎన్నో విజయవంతమైన వ్యాపార సంస్థలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు నాగార్జున. అదేవిధంగా ఓ సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి సమంత స్టార్ హీరోయిన్గా ఎదగకముందు తాను చదువుకున్న డిగ్రీ సబ్జెక్టులోని ఎకనామిక్స్లో వచ్చిన మార్కులన్నీ డిస్టింక్షన్ అయ్యనే విషయాన్ని సమంత అనేకసార్లు చెప్పింది. తను సంపాదించే డబ్బులను బాగా ఇన్వెస్ట్ చేయడం దగ్గర నుండి ఒక చారిటీ ఆర్గనైజేషన్ నడపడం వరకు సమంత వేస్తున్న వ్యాపార అడుగులు అక్కినేని కాబోయే కోడలుగా 100 రూపాయలు నిరూపించుకునే విధంగా ఉంటున్నాయని అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే సమంత బర్త్డే పార్టీని పెద్ద 5-స్టార్ హోటల్లో కాకుండా చక్కగా ఇంటి దగ్గరే తన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేసింది. పొదుపు విషయంలో సమంత పాటిస్తున్న విషయాలు అన్నీ నాగార్జున ఇంటి కోడలుగా సరితూగేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున కూడా సమంత బర్త్డే పార్టీకి పెట్టిన ఖర్చు చూసి షాక్ అయ్యాడట. మరి